కొట్టు సత్యనారాయణ గారిని కాపు సామాజిక వర్గం చెందిన కొట్టు సత్యనారాయణ గారిని అవమానించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని చెప్పే కదా ఇవన్నీ వాస్తవమని తెలుసుని అందుకనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా కార్యాలయం వద్ద ఉన్నటువంటి బ్యానర్ని అద్రాత్రి తొలగించారు పటపగలు తొలగించాల్సింది ఏం జరిగేదో తెలుసేది ఈ టైం కొచ్చి మాకు కూడా చెప్పి తీసేస్తే అధికారులు కూడా మేము నిష్పక్షపాతంగా వాళ్ళు కూడా వ్యవహరించారు అనుకునేవాళ్ళం కానీ అర్ధరాత్రి పూట డ్యూటీలు చేయడం ఏంటి మీరు అంటే అధికార పార్టీ చెప్తే స్థానిక ఎమ్మెల్యే చెప్తే మీరు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తారా దుర్మార్గమైన చర్యలు చేస్తారా మీ బాధ్యతలు ఏంటి మీ విధులు ఏంటి అవి నిర్వర్తించండి గంజాయి నియంత్రించండి విజయవాడ నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది కదా దాని మీద అత్రాత్ర పట్టు రైడింగ్ చేయకపోయారా మహిళల మీద బాగా దాడులు జరుగుతున్నాయి అవి నియంత్రించకపోయారా ఇంతవరకు సీతానగరం ఘటనలో వెంకటరెడ్డి ఏమన్నా అరెస్ట్ చేయలేకపోయారు ఆయన అరెస్ట్ చేయకపోయారా బ్లేడ్ బ్యాచ్ వీరంగల్ని ఆపకపోయారా అస్లాం లాంటి కేసుని మీరు ఎంక్వైరీ చేయలేకపోయారు నేను మొదటి నుంచి మధ్యలోనే చెప్పా చివరికి అదే ప్రూవ్ అయింది మీరు చేయాల్సిన పనులు వదిలేసి పోతిన మహేష్ మీద జనసేన పార్టీ మీద పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం మీద అర్ధరాత్రి పూట దాడులు చేయడం ఏంటి అర్ధరాత్రి పూట దాడులు చేయడం ఏంటి అధికారులుగా మీ బాధ్యత అదా అధికారులుగా మీ బాధ్యత అదా దీనికి విజయవాడ సిపిఐ గారు సమాధానం చెప్పి తీరాల్సిందే అర్ధరాత్రి పూట వస్తారా దొంగల్ని గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని ఇట్లాంటి వాళ్ళు వదిలేసి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా మీద అర్ధరాత్రి పూట ఈ విధంగా ప్రవర్తిస్తారా దీనికి విజయవాడ నగర సిపిఐ గారు కూడా సమాధానం చెప్పాలి అలాగనే విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా నిరోధించారా మీరు ఎక్కడన్నా నిరోధించారా మీరే హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది నగరంలో అనేక ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్నాయి ఆ సమస్యను పరిష్కరించారా కనీసం ఒక్క మహిళకి టిట్కో ఇళ్ళు ఇవ్వలేకపోయారు మీరు ఒక్క మహిళకి టిట్కో ఇళ్ళు ఇవ్వలేకపోయారు ఆ పని ఎందుకు చేయరు నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్పొరేషన్ ఆస్తులను కొట్టేశారు ఇరిగేషన్ ఆస్తులను కొట్టేశారు పురావస్తు శాఖ ఆస్తులను కొట్టేశారు అవి నియంత్రించడం చేత కాని మీరు మా బ్యానర్లు తొలగించి ఏదో పెద్ద విజయం సాధించినట్టు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల మీద చాలా బలంగా స్పందిస్తా కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరిపిస్తా ప్రజలకు మీ ద్వారా సమాధానం చెప్పిస్తా మీ బాధ్యతలు ఏంటో మీరు చేయాల్సినటువంటి విధులు ఏంటో మా ద్వారా చెప్పించుకోవద్దని కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతాను।